సౌలు బెన్యామీను గోత్రికుడు. అతని తండ్రి పేరు కీషు. ఇతను చాలా ధనవంతుడు. ఒకరోజు కీషు యొక్క గాడిదలు తప్పిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సౌలు వాటిని వెతకటానికి తన పనివారిలో కొంతమందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. వారు ఆ క్రమంలో సూపు అనే దేశానికి వచ్చారు. అప్పటికే చాలా రోజుల నుండి గాడిదలను వెతికే పనిలో సౌలు అలసిపోయి, నా తండ్రి తన గాడిదలు తప్పిపోయిన విషయం కంటే మన విషయమై చింతపడతాడు, రండి తిరిగి వెళ్ళిపోదాం అని తన పనివారితో అంటాడు. అప్పుడు తన పనివారిలో ఒకడు, మనమున్న ఈ ప్రాంతానికి సమీపంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఏ మాట చెప్తాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది, కాబట్టి మనం ఆ యొక్క దైవజను యొద్దకు వెళ్దామని చెప్తాడు. ఆ మాట సౌలుకు కూడా ఇష్టంగా ఉండి వెళ్ళడానికి సిద్ధపడతాడు. కానీ ఆ దీర్ఘదర్శికి ఇచ్చుటకు మన యొద్ద ఏమీ లేదు అని అతడు అనుకొనిచుండగా, అతని పనివాడు, నా యొద్ద పావు తులం వెండి ఉంది, మనకు మార్గం చెప్పినందుకు ఆ ప్రవక్తకి ఇవి ఇద్దాం అని తన యజమానుడైన సౌలుకి చెప్తాడు. వారు ఈ విధంగా మాట్లాడుకుని ఆ దైవజనుని ఊరికి వచ్చినప్పుడు నీళ్లు చేదుకుంటకు వచ్చిన కొంతమంది కన్యకులు వారికి కనిపిస్తారు. సౌలు మరియు అతని పనివారు వారి దగ్గరకు వెళ్ళి, దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా అని అడుగుతారు. అందుకు వారు సమాధానంగా, అవును, ఆయన ఈరోజే ఊరి నుండి వచ్చాడు, మీరు త్వరగా వెళ్తే ఆయన్ను కలుసుకుంటారు. ఆయన ఉన్నత స్థలముల మీద దేవుని ప్రజల కొరకు బలి అర్పించవలసి ఉన్నది, ఆయన రాకముందు ప్రజలు భోజనం చేయరు అని వారితో చెప్పినప్పుడు, సౌలును అతని యొక్క దాసుడు సమూయేలును కలుసుకోవాలని వారు త్వరగా ఎక్కిపోచుండగా ఆ దైవజనుడు వారికి ఎదురుపడగానే సమూయేలు తనంతటి తాను వారిని ఎదుర్కొని తనను తాను వారికి పరిచయం చేసుకొని దేవుడు తనను గూర్చి తెలిపిన మాటలను సౌలుకి వివరిస్తారు. తనతో భోజనం చేయడానికి సమూయేలు సౌల్ని పిలిచి తన కొరకు ముందుగా సిద్ధపరిచిన జబ్బను వడ్డించి విందుశాలలో ప్రథమ స్థానం ముందు కూర్చుండబెడతాడు. మరుసటి రోజు ఉదయం సమూయేలు సౌలుతో, నేను నిన్ను సాగరం పుటకే త్వరగా లెగు అని చెప్పినప్పుడు సౌలు లెగుస్తాడు. ఇంతలో సమూయేలు, నీ పనివారిని మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు, దేవుడు నీ గురించి నాకు తెలియజేసినదంతా నీకు చెప్తాను అన్నాడు. ఆ ప్రకారం వారు చేయగా సమూయేలు తైలపు బుడ్డు తీసుకొని సౌలు తల మీద దాన్ని పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, ఇశ్రాయేలును తన ప్రజల మీద దేవుడు నిన్ను అధిపతిగా నియమించాడు, నువ్వు ఇక్కడ నుండి బయలుదేరగా బెన్యామిన్ సరిహద్దులో సెల్సహు నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడతారు. వారు తప్పిపోయిన నీ గాడిదల వివరము నీకు తెలియజేసి, మీ తండ్రి నా కుమారుని ఎలా కనుగొందును అని చింతించుచున్నాడని చెప్తారు. అక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళాక తాబోరు మైదానంలో బేతేలునకు పోవు ముగ్గురు మనుషులు నీకు కనబడతారు. వీరు 3 మేకపిల్లలను 3 రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని వస్తారు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు, అవి తీసుకొని వెళ్ళు. తరువాత ఫిలిస్తీన్ల దండు కాపురముండు దేవుని కొండకు చేరదు. అక్కడ స్వరమండలం, సితార, తంబుర, సన్నాయి వాయించి వారి వెనుక ఉన్నత స్థలముల నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము రావటం చూస్తావు. వారు ప్రకటిస్తూ వస్తారు, దేవుని ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చినప్పుడు నీవు కూడా వారితో కలిసి ప్రవచించుచుండగా నీకు క్రొత్త మనసు వస్తుంది, అప్పుడు నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అని చెప్తాడు. సౌలు సమూయేలు దగ్గర నుండి బయలుదేరగానే అతనికి క్రొత్త మనసు వస్తుంది. సౌలునకు ఆ రోజే ఆ సూచనలు కనబడతాయి. మరియు సౌలు ప్రకటించుచుండగా కొందరు సౌలును పూర్వం ఎరిగిన వారు సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అనుకుంటూ వారి ఇంటి వారిని సౌలు యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుంటారు. దీనిని బట్టియే సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని సామెత పుట్టింది. సౌలు ప్రవచించుట చాలించి ఉన్నత స్థలానికి ఎక్కి వెళ్తాడు. సౌలు పిన్నతండ్రి వారిని చూసి ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు సౌలు పనివాడు, గాడిదలు వెతకడానికి వెళ్ళాం, అవి కనబడలేదని సమూయేలు దగ్గరకు వెళ్ళామని చెప్తాడు. ఆ మాట విన్న సౌలు పిన్నతండ్రి సౌలును పిలిచి, సమూయేలు నీతో ఏం చెప్పాడు అని అడిగినప్పుడు, నీ గాడిదలు దొరికాయని సమూయేలు తనతో చెప్పినట్లు చెప్తాడు, కానీ ఇశ్రాయేలును తన ప్రజల మీద దేవుడు అతన్ని రాజుగా నియమించాడన్న విషయాన్ని మాత్రం చెప్పడు. ఇదంతా అయిన తరువాత సమూయేలు ఇశ్రాయేలును మిస్పాకు రమ్మని చెప్తాడు.
జనులందరూ సమూయేలు చెప్పినట్టు మిస్పాకు రాగా సమూయేలు వారి ఎదుట నిలబడి, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని బాధించినటువంటి సకల జనుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా యొక్క నడిపింపును మీరు విడిచిపెట్టి మాకు రాజు కావాలని మీరు అడిగారు, గనుక మీ గోత్రముల చొప్పున నిలవబడండి అని సమూయేలు చెప్పగా జనులందరూ కూడా సమకూర్చబడతారు. అప్పుడు వారిలో బెన్యామీను గోత్రం ఏర్పడుతుంది. బెన్యామీను గోత్రం అందు కీషు కుమారుడైన సౌలు ఏర్పడతాడు. జనులందరూ సౌల్ని వెతకబోచుండగా సౌలు కనబడడు. అప్పుడు వారు వెంటనే దేవునికి ప్రార్థన చేసినప్పుడు సౌలు సామానుల్లో దాక్కున్నాడని వారికి తెలియజేయబడుతుంది. అప్పుడు జనులందరూ కలిసి సౌలును సమూయేలు ఎదుట నిలబెట్టగా ఇస్రాయేలు జనులందరిలో ఇలాంటి వారు ఎవరూ కూడా లేరని సమూయేలు సౌలు గురించి చెప్పినప్పుడు జనులందరూ వారి రాజును ఆశీర్వదిస్తారు. గొప్ప ఆర్భాటంతో రాజు చిరంజీవి అగునుగాక అని వారు పలుకుతారు. తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వివరించి దానిని ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచిన తర్వాత జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేస్తారు. సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్తారు. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడిన కొంతమంది శూరులు సౌలుతో కూడా వెళ్తారు. పనికి మాలిన వాళ్ళు కొంతమంది ఈ మనుషుడు మనల్ని రక్షించగలడా అని సౌలు గూర్చి చెడ్డ మాటలు పలుకుతారు. ఇదంతా జరిగిన కొంతకాలానికి అమ్మోనీయుడైన నాహోషు యాబేషు వారితో యుద్ధం చేయడానికి వారి ప్రాంతానికి వస్తాడు. అప్పుడు యాబేషు వారు అమ్మోనీయుడైన నాహోషు దగ్గరకు వెళ్ళి, మేము మీకు సేవ చేస్తాం, మాతో నిబంధన చెయ్యి అని అతనితో మాట్లాడినప్పుడు, ఇస్రాయేలీలందరికీ నింద కలుగునట్లు మీ కుడికన్ను ఓడతీసి మీతో నిబంధన చేస్తానని వారితో కఠినంగా మాట్లాడతారు. ఈ విషయాన్ని విన్న యాబేషు వారు వారి పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన చేసుకొని తిరిగి మరలా నాహోషు దగ్గరకు ఒక సమాచారాన్ని పంపిస్తారు. అదేంటంటే, మాకు 7 రోజులు గడువు ఇవ్వండి, మమ్మల్ని రక్షించడానికి ఎవ్వరూ లేకపోతే మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటాం అని యాబేషు వారు అమ్మోనీయుడైన నాహోషుకు చెప్పి, యాబేషు వారు గిబియా యుద్ధకు వచ్చి గిబియాలో ఉన్న జనులకు నాహోషు చెప్పిన మాటలన్నింటినీ వివరించగా గిబియాలోని జనులు బిగ్గరగా ఏడవడం మొదలు పెడతారు. అప్పుడు సౌలు తన పొలంలో నుండి పశువులను తోలుకొస్తూ ఉంటాడు. అతను వచ్చేటప్పటికి జనులు ఏడవడం చూసి, జనులు ఏడవడానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు యాబేషు వారు తెచ్చిన సమాచారాన్ని జనులు సౌలునకు వివరిస్తారు. ఎప్పుడైతే సౌలు ఆ మాట వింటాడో దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి రావడం వలన మిక్కిలి కోపంతో తన పశువులను 12 భాగాలుగా నరికి ఆ భాగాలను 12 గోత్రాల వారికి పంపించి, ఎవరైతే సౌలుతోనూ సమూయేలుతోనూ కలవకుండా ఉంటారో వారి పశువులన్నిటినీ ఇలా చేస్తానని జనులకు సమాచారం పంపినప్పుడు దేవుని భయము చేత జనులందరూ కూడా సౌలునొద్దకు వస్తారు. ఆ దినమున దేవుడైన యెహోవా వారి చేతికి అమ్మోనీయులను అప్పగింపగా వారు గొప్ప రక్షణను పొందుకుంటారు. మరలా సమూయేలు జనులందరిని సమకూర్చి, మనం గిల్గాలునకు వెళ్ళి మరలా రాజ్య పరిపాలన పద్ధతిని తిరిగి రాసుకుందామని చెప్పి వారందరినీ సమకూరుస్తాడు. సౌలు ఇస్రాయేళ్లను పరిపాలించేటప్పటికి అతనికి 30 సంవత్సరాలు. అతని భార్య పేరు అహీనోయాము. సౌలునకు యోనతాను, మల్కిషువ, అభినదాబు, ఇష్బాయేలు అను 4 కొడుకులు, మెరాబు, మీకాలు అని 2 కూతుర్లు ఉన్నారు. సౌలు రాజైన తరువాత ఇస్రాయేల్లో 3,000 మందిని ఏర్పాటు చేసి 2,000 మంది మిక్మాష్లో తన దగ్గర, 1,000 మంది గిబియాలో యోనతాన్ దగ్గర ఉంచుతాడు. యోనతాను గెబాలో ఉన్న ఫిలిస్తీన్లను వారి సైన్యాన్ని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇస్రాయేలీలో కొందరు ఫిలిస్తీన్లకు భయపడి పారిపోతారు. కొంతమంది సౌలు దగ్గరకు వస్తారు. సౌలు ఇస్రాయేలు ప్రజలందరూ ప్రవక్త అయిన సమూయేలు కోసం గిల్గాలు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ సమూయేలు రాకపోవడంతో అప్పటికే మిక్మాష్లో ఫిలిస్తీన్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని దీన్ని గమనించిన ఇస్రాయేలు కొందరు సౌలును విడిచిపెట్టి పారిపోయారు. సౌలు వారికి భయపడి తన దగ్గర ఉన్న కొంతమందిని పిలిచి దహన బల్లు సమాధాన బల్లు తెమ్మని చెప్తాడు. వారు తీసుకురాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమూయేలు చేసే పని సౌలు చేస్తాడు. సౌలు ఆ పని ముగించగానే సమూయేలు వస్తాడు. నువ్వేం చేశావు అని సమూయేలు సౌలుని అడిగినప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులకు భయపడి సాహసించి బలి అర్పించానని చెప్తాడు. దానికి సమూయేలు, నువ్వు దేవుని ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేశావు. నీ రాజ్యం ఇస్రాయేల్ మీద సదాకాలం ఉండాలని దేవుడు తలచాడు, కానీ అది నిలవదు. దేవుడు తన చిత్తానుసారమైన మనసు గలవాన్ని ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దినమున సౌలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు. కానీ ఫిలిస్తీన్లో దేవుని భయం పుట్టడం వలన
వారు ఒకరినొకరు చంపుకుంటారు. ఈ విధంగా సౌలు ఇశ్రాయేలు వారు దేవుని రక్షణను చూస్తారు. చాలా కాలం తర్వాత మరలా ప్రవక్తైన సమూయేలు సౌలు యుద్ధకు వచ్చి, నువ్వు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళాలి, వారు ఇశ్రాయేళ్లు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు వారికి విరోధులై వారితో యుద్ధం చేశారు, కాబట్టి నువ్వు వారందరినీ నాశనం చేసి వారి యొక్క పశువుల్లో కానీ గాడిదల్లో కానీ ఒంటల్లో కానీ గొర్రెల్లో కానీ ఏమీ తీసుకోవద్దు అని చెప్తాడు. సౌలు తన సైన్యంతో అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి దానిపై విజయం పొందుకుంటాడు, కానీ అగగును ప్రాణంతో పట్టుకుంటాడు. ఈ అగగు అమాలేకుల రాజు. అక్కడనున్న మంచి పశువులను తీసుకుంటాడు, వాటిని ఇశ్రాయేల్ వారు తీసుకొస్తారు. సౌలు చేసిన పని దేవుడు సమూయేలుతో చెప్పి సౌలును రాజును చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడతాడు. ఆ రాత్రంతా సమూయేలు చాలా దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్తాడు, కానీ అప్పటికే సౌలు కర్మేల్ నుండి గిల్గాలునకు వెళ్ళిపోయాడని తెలుసుకొని గిల్గాలుకు వెళ్తాడు. సమూయేలు సౌలును చూసి, వీటిని ఎందుకు తీసుకొచ్చావు అని అడిగినప్పుడు, నీ దేవునికి బలి ఇవ్వడానికి ఈ ప్రజలు తీసుకొచ్చారని చెప్పగానే సమూయేలుకి చాలా కోపం వచ్చేస్తుంది. బలులు అర్పించడం కన్నా మాట వినడం శ్రేష్టం, తిరుగుబాటు చేయడం అంటే సోది చెప్పినంత పాపమని సమూయేలు సౌలు మీద కోప్పడి, నువ్వు దేవుని మాట వినలేదు కనుక నీ రాజ్యం నీకు నిలువదని చెప్తాడు. వెంటనే సౌలు, ప్రజలకు జడిసి వారి మాట విన్నాను, నేను పాపం చేశాను, దేవుని మొక్కుటకు నాతో కూడా రమ్మని అడుగుతాడు, కానీ సమూయేలు రానని చెప్పి వెళ్ళిపోతుంటే సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని లాగుతాడు, అది చినిగిపోతుంది. వెంటనే సమూయేలు, నీ రాజ్యం నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి ఈ రాజ్యం వెళ్తుంది అని చెప్తాడు. సౌలు ఇంకా సమూయేలు బ్రతిమాలుగా సమూయేలు వెళ్తాడు. వారి దేవునికి మొక్కిన తరువాత అమాలేకుల రాజైన అగగును చంపేస్తారు. తరువాత సమూయేలు సౌలును మరలా చూడలేదు. సౌలును దేవుని ఆత్మ విడిచిపోతుంది, దురాత్మ ఒకటి సౌలును పట్టుకుంటుంది. దాంతో సౌలు చాలా బాధపడుతుంటే దావీదు అనే చిన్న పిల్లోడిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట సితారా వాయించమని చెప్తాడు. ఈ విధంగా దావీదు సితారా వాయిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయేది. ఒకరోజు గాతువాడైన గొల్యాతు ఇశ్రాయేలుల మీద యుద్ధానికి వస్తాడు. గొల్యాతును చూసి సౌలు మొదలుకొని అందరూ భయపడతారు, కానీ దావీదు గొల్యాతును చంపేస్తాడు. ప్రజలందరూ దావీదును పొగుడుతూ ఉంటే దావీదు మీద సౌలు విషపు చూపు చూడడం మొదలు పెడతాడు. అప్పటి నుండి దావీదును చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ దేవుని ఆత్మ దావీదుకు తోడుగా ఉన్నందున అది జరగదు. సౌలు దావీదును చంపే ఆలోచనలో 85 మంది యాజకులను కూడా చంపేస్తాడు. కొంతకాలానికి దేవుని భయం చేత దావీదును తరమడం సౌలు మానేస్తాడు. ఇదంతా జరిగిన కొంతకాలానికి ఫిలిస్తీన్లు మరల యుద్ధానికి వస్తారు. సౌలు దేవుని మాట కొరకు కనిపెడతాడు, కానీ దేవుని మాట అతనికి దొరకదు. సమూయేలు అప్పటికే చనిపోతాడు. ఏ ప్రవక్త అయినా వస్తాడేమోనని ఎదురు చూస్తాడు, కానీ సౌలు దగ్గరికి ఎవరూ రారు. కనుక సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలును పిలిపించి, ఫిలిస్తీన్లు తన మీదకి యుద్ధానికి వచ్చారని, తనతో దేవుడు మాట్లాడడం లేదని, అందుకే నేను కర్ణపిశాచి దగ్గరికి వచ్చానని చెప్తాడు. అందుకు సమూయేలు, దేవుడు నిన్ను విసర్జించాడు, ఇంకా నేనేం చెప్తాను, నువ్వు అమాలేకీల విషయంలో చేసిన దాన్ని బట్టి ఇది నీ మీదకు వచ్చిందని సమూయేలు చెప్పి, రేపు నువ్వు నీ కొడుకులు నాతో ఉంటారని చెప్తాడు. ఈసారి ఫిలిస్తీన్లతో జరిగే యుద్ధంలో సౌలు ఓడిపోతాడు, తన 3 కుమారులు కూడా చనిపోతారు. జరుగుతున్న పరిస్థితులన్నిటిని చూసిన సౌలు, సున్నతి లేని వీరి చేతిలో నేను చనిపోకూడదు, నువ్వే నన్ను చంపే అని తన ఆయుధాలు మోసేవాడిని అడుగుతాడు. కానీ సౌలును చంపటానికి అతను భయపడి అతను చంపడు. సౌలు తన ఈటి మీద తానే పడతాడు. సౌలు చనిపోయాడని తన ఆయుధాలు మోసేవాడు కూడా చనిపోతాడు. కానీ సౌలు అప్పటికీ చావడు. అటుగా వెళ్తున్న ఒక అమాలేకుని పిలిచి తనను చంపమని అడగగానే వాడు ఇంకా సౌలు బ్రతకడని నిర్ణయించుకొని జాలిపడి సౌలును చంపేస్తాడు. తరువాత రోజు ఫిలిస్తీన్లు శవాల దగ్గర ఉండే బంగారం మిగిలిన వస్తువుల కోసం వచ్చి సౌలును సౌలు కొడుకులను చూస్తారు. సౌలు తల నరికి అస్తారోతు గుడిలో పెడతారు. అతని మొండెమును తీసుకొని వెళ్ళి బెత్షాను పట్టణం యొక్క గోడకు తగిలిస్తారు. పూర్వం సౌలు చేత మేలు పొందిన యాబేషు వారు ఈ సమాచారం విని
అతని తలను మొండెమును తీసుకొని వచ్చి యాబేష్లో పాతి పెడతారు. ఈ విధంగా సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకొని అత్యంత భయంకరంగా చనిపోతాడు.